नमस्कार एलआरटी न्यूज को स्वागत। अंगनवाडी टीचर्लु आयालु हेल्पर्लु एदुर्कोंटुन्न समस्यलपै सीएटीयु कार्मिक संघं आध्वर्यंलो मार्चि 3వ तेदीन निर्वहिंचनुन्न जिल्ला कलेक्टर कार्यालयं धर्ना कार्यक्रमान्नि विजयवंतं चेयालनि सीएटीयु जिल्ला नायकुडु मोषं रमण पिलुपुनिच्चारु। అనేక చోట్ల అంగన్వాడీ కేంద్రాలు అరకొర వసతులతో పాటు పెట్ చాకరీ చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వారిని గుర్తించి వెంటనే వారికి తగిన వేతనాలను అందజేయడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 3వ తేదీన నిర్వహించే ధర్నాను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు। ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేసి పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రాడ్యుటీ అమలు చేయాలని అదే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని మరి చట్టబద్ధ సౌకర్యాలన్నింటిని కూడా కల్పించాలని తదితర డిమాండ్ల మీద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అంగన్వాడీ ఉద్యోగులు మార్చి 1, 2, 3 తేదీల్లో 3 రోజుల పాటు మరి సమ్మె చేయడం జరుగుతూ ఉంది। మరి అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి మార్చి 3వ తేదీ శుక్రవారం రోజున జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున అంగన్వాడీ ఉద్యోగుల ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది। కాబట్టి ఈ ధర్నా కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరి వేములవాడ సిరిసిల్ల ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న మొత్తం అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి మరి సిఐటియు పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగులు గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది। చాలామంది అంగన్వాడీలు 35 నుంచి 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా వారికి వారందరినీ కూడా మరి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్గా ఉన్నటువంటి వారందరినీ కూడా వర్కర్గా పేరు మారుస్తుంది, అంగన్వాడీ ఉద్యోగులుగా పేర్లు మార్చారే తప్ప ఉద్యోగులకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎలాంటివి కల్పించడం లేదు। అనేక సంవత్సరాలుగా సిఐటి ఆధ్వర్యంలో మరి ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీలకు వేతనాలు అందించాలని చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినా కూడా ఈ ప్రభుత్వము ఎడచేయనటువంటి పెట్టినటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి తప్పనిసరి పరిస్థితులలోనే అంగన్వాడీ ఉద్యోగుల హక్కుల కోసం మరి సిఐటి తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మార్చి 1, 2, 3 తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది। మరి అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్చి 3వ తేదీన కలెక్టరేట్ ధర్నా ఉంది। కాబట్టి అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి। ఉదయం శుక్రవారం రోజున ఉదయం 10 గంటల వరకు అందరూ కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు రావాలని చెప్పి మరి తెలియడం జరుగుతూ ఉంది। ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ సమ్మె చేయడం జరుగుతూ ఉంది। అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్చి 3వ తేదీ నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది। కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ ప్రాజెక్టు సిరిసిల్ల ప్రాజెక్టులోని అంగన్వాడీ టీచర్లందరూ ఇట్టి ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటిగా పిలిపిస్తూ ఉన్నాం। ముఖ్యంగా చూసినట్లయితే అంగన్వాడీ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి। ఈ 8 ఏళ్ళలో కూడా ఏ ఒక్కరు కూడా అంగన్వాడీ టీచర్ల సమస్యలు తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించిన దాఖలు లేదు। ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు పరిష్కారం కావడం లేదు। అట్లాగే వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్తే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు। కేవలం ఏదో తూతు మంత్రంగా కొంత వేతనం వేస్తూ మేము పెంచినామని దీన్నే పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం ప్రకటించడం జరుగుతూ ఉంది। కాబట్టి అనేక సమస్యల పరిష్కారం గురించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ 3 రోజుల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటిగా మేము అంగన్వాడీ టీచర్లందరూ విజ్ఞప్తి చేస్తాను। రోజు రోజుకు అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ అధికారులు అట్టై కొన్ని స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు అనేక ఇతర సంబంధించిన సిబ్బందికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వేధింపులు పెరిగిపోతూ ఉన్నాయి, వాళ్ళ సమస్యలు పరిష్కరించబోతూ ఉన్నాయి। అదేవిధంగా వాళ్ళకు పరిమితత లేకుండా అనేక సమస్యలతో అంగన్వాడీ ఈరోజు ఎదుర్కోవడం అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది। కాబట్టి సిఐటియు అంగన్వాడీ సమస్యల పరిష్కారం పట్ల నిగరంగా పోరాటం చేస్తూ ఉంది। కాబట్టి ఈ 3 రోజులు జరిగే సమ్మెలో పాల్గొని 3వ తేదీన జరిగేటువంటి ధర్నాను కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఉదయం 10 గంటల వరకు అందరూ కలెక్టర్ ఆఫీస్ వద్దకు రావాలని తెలియజేస్తా ఉన్నాం।